అందరికీ నమస్కారం. కళ్యాణి స్వర సాధనలో 3వ ఎపిసోడ్ ఇది. కింద 2 ఎపిసోడ్స్ ఇంగ్లీష్లో చేశాను. ఇది ఈరోజు ప్రాక్టీస్ సెషను తెలుగులో చేద్దామని చెప్పేసి తెలుగులో చేస్తున్నాను. రేపు ఫైనల్ ఎపిసోడ్ ఉంటుంది. ఈరోజు మళ్ళీ కళ్యాణి రాగాలాపనే సాధన చేద్దాం. ఎలా అన్నా మొదలుపెట్టుకోవచ్చు. తదరి సని దని దరి గమవని దమ గమవ గరి ఆ గరి నిరి గమ గరి స సని గరి సని దని ధని దవ ఆ పదని దని దీని నిరి గరి ధని ధని ధరి గరి గరి గమ పమ గ గమ ప చాప తన పని ప తన పదమ పదని పమ తన తదన్న పని సని రని సని రని ప పదని నీని తన్న నిరి సని రపమ గపమ పద నిరసద నీ సరి గమ భగని సరి గ సరి సవ గరి స ని సరి గ సారి గరి గరి సాజ్యం అండ్ వీఆర్ గోయింగ్ టు రిషభం నౌ. సని సరి సని ద సని రని పని హరి గరి ఆయరి సని రని హరి గరి ఆయరి రని రని గరి గాంధారం గరి గ సగరి రి సని ధని సరి గ ఆ గరి గ సగరి రి సని ధని సరి ధని దమ గమ పదని సరి గ ఆ గరి రి రి గరి ఆన గరి రి రి గమ గరి స ఆన నిరి అరి రి అమయ గమ పయ రి స సభావయ రి స ని రి గ ని రి గమయ రి స తదర స స సరి రి 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 దయని దని దరి రమగరి తరి సరి తదన్న
గరి రే గ మ గ రే ఆ న న గరి రే గ మ ద ని రి గ రి ని ద మ గ రి ఆ న న ని రి గ మ మ మ గ రి ప మ గ రి స గాగరి ధని ధని ధరే స ఈ రకంగా మనము కళ్యాణి రాగంలో మెల్లిగా స్లోగా మొదలుపెట్టి ఏదో ఒక సంగతిలో గత పరపరి సరి ఇలా కూడా మొదలుపెట్టుకోవచ్చు. సో రకరకాలుగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసి మొత్తానికి మనం గాంధారం, తర్వాత పంచమం, తర్వాత గాంధారం దగ్గర సంగతులు పాడుతుంటే మందిర స్థాయికి కూడా వెళ్ళి అలా రావాలి. తర్వాత పంచమం, తర్వాత దైవం దగ్గర ఎక్కువ సంచారం లేదు, నిషాదం దగ్గర చేసుకోవచ్చు సంచారం. కింద క్లాసు నిషాద దగ్గర కొంత సంచారం చేశాను. తర్వాత షడ్జమం, తర్వాత రిషభం దగ్గర కొంత ఒక రెండు, తర్వాత గాంధారం దగ్గర ఎక్కువ స్కోప్ ఉంటుంది. పంచమము, షడ్జమము, గాంధారం ఈ రాగంలో ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎక్కువ పాడుకోవడానికి గరి గాంధారం దగ్గర ఎక్కువ పాడుకోవచ్చు. ఈ రకంగా ఎక్కువ స్కోప్ ఉంటుంది పాడుకోవడానికి గాంధారం దగ్గర. సో షడ్జమం కూడా షడ్జమం దగ్గర అండ్ పంచమం దగ్గర పంచమం దగ్గర కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది నిలిపి పాడుకోవడానికి. షడ్జమము, పంచమము, తారస్థాయి, గాంధారం బాగుంటుంది. అప్పుడప్పుడు ఇంకా చివరిలో వర్జ ప్రయోగాలు సాని ఆ రకంగా లైక్ దట్ ఆ రకంగా మనం సాధన చేసుకోవచ్చు. సో ఇలా సాధన చేయండి. ధన్యవాదాలు.